అసలు ఉగ్ర నరసింహం ఎన్ని నరసింహ అవతారాలు ఉన్నాయో అన్ని రూపాలు చూపించాలని ఒక తపనతో ఉన్న ఏకైక నటుడు బాలకృష్ణ గారు. ఎందుకంటే మరి ఆయనకు అచ్చొచ్చిందో ఆయన భక్తి ఆ నరసింహస్వామి రూపంలో బయటకు తీసుకురావాలని తపనతో ఆయన ప్రయత్నం చేసుకుంటున్నారో తెలియదు, కానీ అద్భుతమైన సినిమాలు ఎన్నో తీశారు, ఎన్నో చారిత్రాత్మక సినిమాలు తీశారు. మమ్మల్ని అవహేళనగా అపహాసానికి అనేక విచిత్ర చిత్రమైన సంఘటనలు కూడా వాడుకున్న వారు ఈ సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారు. నేను చాలాసార్లు కళ్యాణ్ గారితో డిబేట్లో చాలాసార్లు కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం, ఏమంటే సినిమాని సినిమాలా చూడండి అని. ఎప్పుడు కూడా సినిమా అనేది ప్రజల్లో గుండెల్లో నాటుకుపోతున్న ఒక అంశం ఇది. ఒక సీన్ కానీ ఒక సంఘటన కానీ వారు చూపిస్తే వాళ్ళ యొక్క ఫ్యాన్స్లో కానీ మరి ప్రజల్లో కానీ ఒక నాటుకుపోయే ఒక అంశం అయిపోతుంది. మీరు వీడియో గేమ్స్ చూసే కొంతమంది అలా చేయాలని తపనతో చూస్తుంటారు. వాళ్ళ హీరోలు చేస్తుంటే ఇంకా గొప్పగా చేయాలని, మేము అలా నటించాలని ఒక భావన ఈరోజు ఫ్యాన్స్లో పెరిగిపోతుంది. అందుకోసం ఇంత గొప్ప సినిమా అంటే జయసింహ సినిమాలో మాకు నచ్చిన సన్నివేశం అంటే ఒక హిందూ మతానికి, ఒక హిందూ మతంలో ఎవరైతే ముఖ్య పాత్ర పోషిస్తారో ఆ ముఖ్య పాత్ర పోషించే వారి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ఈరోజు సినిమా ఉంది. నేను ఈరోజు ఆయన్ని మనస్ఫూర్తిగా పొగుడుకుంటున్నాం. అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ తరంలో ఉన్న సినిమాలు చూస్తే ఒక కులాన్ని కానీ ఒక మతానికి కానీ ఎవరిని కూడా అవహేళన కానీ అపహాస్యం కూడా తీసేవారు కాదు. పురాణాలని పురాణం అందులోనే హాస్యం ఉండేది, అందులోనే యుద్ధాలు ఉండేవి, కానీ ఆ సంఘటనలో మన మనసులో అందరికీ కూడా చరిత్ర ఇది అని ఒక ఆలోచన వచ్చేది. కానీ ఈరోజు సినిమాలు ఆ విధంగా ఉండలేకపోతున్నాయి. మరి ఎందుకు ఉండలేకపోతున్నా అది ప్రజల్లో కూడా లోపం ఉంటుంది. ఎందుకంటే చూసేవాళ్ళు లేకపోతే సినిమా తీసేవాళ్ళు ఉండరు. వాటి ప్రజల నాడిని పెట్టుకుని వారు సినిమా తీసే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కానీ ఈరోజు ఒక ఆయన చెప్పారు, నేను చదువుకోలే నాకు ఇంతే తెలుసు, ఒక్క మాట చాలు అంటే ఒక బండరాయి అటువంటి తత్వం ఉన్న ఒక వ్యక్తికి కూడా ఒక అర్చకుడు గురించి, ఒక పురాణం గురించి, ఆయన చేసే ఒక క్రియ గురించి అంత గొప్ప సన్నివేశాన్ని అన్ని కోట్లు పోసి తీసిన మరి నిర్మాతకు కానీ, అంత గొప్ప రైటర్గా మరి అంత గొప్ప రాసిన రత్నం గారికి కానీ, మరి డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారికి కానీ, అలానే మరి ఎన్నో సినిమాలు అసలు నేను ఎందుకు చెప్పాలి అనే హీరోలు ఉన్నారు ఈ రోజుల్లో. ఈ డైలాగ్ నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు చూడాలి, నేను చేస్తే నాకేమిటి వస్తుంది అనే ఆలోచన ఉన్న ఈ తరుణంలో మరి యొక్క మా బ్రాహ్మణుల గురించి, మా యొక్క ఔన్నత్యం గురించి, మా యొక్క భక్తి గురించి, మా శ్రద్ధ గురించి అంత గొప్పగా చెప్పిన బాలయ్య గారిని ఈరోజు నిజంగా మేము ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాం. ఆయన ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి, ఎందుకంటే చరిత్రాత్మక సినిమాలు ఎన్నో తీస్తున్నారు. అంటే చరిత్ర ఎక్కడా కూడా కాలగర్భంలో కలిసిపోకూడదు, చరిత్రని చరిత్రగా చూపించాలని ఒక తపనతో ఆయన చేస్తున్న ఆ తపస్సుకి మేము కూడా ఈరోజు మీ వెంట ఉంటాం, తప్పకుండా మీకు తోడుగా ఉంటాం. మమ్మల్ని గౌరవించే సినిమాలు, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ వృత్తులను కూడా అవమానం చేయకుండా సినిమాలు తీయండి. మేము నిజంగా సినిమా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఒకటే.